2019లో అధికారమే లక్ష్యంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ పాదయాత్ర కాసేపట్లో మొదలు కానుంది. బహిరంగ సభ అనంతరం సంకల్పయాత్ర ప్రారంభం అవుతుంది, ఇన్ఫ్యాక్ట్ ప్రారంభమైంది. జగన్ చేస్తున్న ఈ పాదయాత్రకు నేతలతో పాటు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ప్రజల కోరిక మేరకే ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు 180 రోజుల పాటు ఈ పాదయాత్ర కొనసాగనుంది. ఈ యాత్ర ద్వారా 125 నియోజకవర్గాల్లో పర్యటించి ప్రజల బాధలు ప్రత్యక్షంగా చూసి సుమారు 2 కోట్ల మందిని ఆయన స్వయంగా కలుసుకోనున్నారు. 6 నెలలకు పైగా కొనసాగనున్న ఈ యాత్ర 3000 కిలోమీటర్లు సాగనుంది. ఇడుపులపాయలోని వైఎస్ సమాధి దగ్గర శ్రద్ధాంజలి ఘటించిన అనంతరం జగన్ పాదయాత్రను ప్రారంభించారు. యాత్ర సందర్భంగా వైసీపీ నేతలు కార్యకర్తలు ఇడుపులపాయకు భారీగా చేరుకున్నారు. ఈ రోజు నుంచి ఒక లెక్క, సో జగన్ అన్న వెళ్ళే ప్రతి కుటుంబం కూడా ఈ రోజు మన కర్మ కొద్ది చంద్రబాబు నాయుడు కోటేశాం 5 ఏళ్ళు మన కష్టాలు పడాలని, మరి ఏ విధంగా తమ బాధలు గుండెల్లో పట్టుకొని ఎవరైనా రాకపోతారా మా కష్టం తీర్చిపోతారా అనుకుంటున్న వాళ్ళు జగన్ అన్న రాక కోసం ఎదురు చూస్తున్నారు. వారందరికీ భరోసా ఇస్తూ రాజశేఖర రెడ్డి రాజ్యాన్ని స్థాపించి మళ్ళీ అందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలతో వారి మొహంలో వైఎస్ఆర్ గారు కోరుకున్నట్టు చిరునవ్వు చూడటానికే ఈ రోజు 3000 కిలోమీటర్లు నడవడానికి జగన్ అన్న అడుగు వేస్తున్నారు. ఈ రోజు ఇక్కడ వేసే ఒక అడుగు, అడుగులో అడుగై అడుగులో అడుగై 5 కోట్ల మంది ప్రజల ఆశీర్వాదంతో రాజన్న రాజ్యం వచ్చే విధంగా మీ అందరూ కూడా ముందుకు నడిచి ప్రతి గ్రామంలో కూడా అన్న వస్తున్నాడు, జగన్ అన్న వస్తున్నాడు, రాజన్న రక్తం వస్తుంది అని తొడగొట్టి చెప్పాలని కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి పదవులు ముఖ్యం కాదు, ప్రజలు ముఖ్యం, ప్రజాక్షేమం ముఖ్యమని రాజశేఖర రెడ్డి గారి హయాంలో చూశారు, ఇప్పుడు జగన్ గారి హయాంలో చూస్తున్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా వారు ఇచ్చిన మాట తప్పకుండా, మడమ తిప్పకుండా ప్రజా సంక్షేమం కోసం ఎలాంటి పోరాటాలు చేయడానికైనా, ఎంత దూరం ఎంత పెద్దవాళ్ళైనా, అది సోనియా గాంధీ అయినా మోడీ గారైనా కూడా, ప్రజల కోసం, ప్రత్యేక హోదా కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏ విధంగా పోరాడారో మీ అందరూ కూడా కళ్ళారా చూశారు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు, రాష్ట్రంలో ఏ కష్టం లేదంట, పాదయాత్ర వేస్ట్ అంట. అలాంటి వాళ్ళని నేను అడుగుతున్నాను, ఈ రోజు రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, డ్వాక్రా మహిళలు అప్పుల పాలు ఎందుకు అవుతున్నారు, నిరుద్యోగులు ఉద్యోగాలు లేకుండా ఈ రోజు అవమానంతో ఎందుకు కుంగిపోతున్నారని నేను అడుగుతున్నాను. ఈ రోజు 93% రైతులు అప్పుల పాలయ్యారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు తలెత్తుకొని గర్వంగా తిరిగిన రైతులు ఈ రోజు ఆత్మహత్యల వైపు చూస్తుంటే ఆ రైతన్నలకి భరోసాగా ఈ రోజు జగన్ గారు ముందుకు వస్తున్నారు. ఈ రోజు ఒక మహిళా అధ్యక్షురాలుగా ఈ రాష్ట్రంలో నేను ఎన్నో మహిళా కష్టాలను చూశాను. ఈ చంద్రబాబు నాయుడు మహిళా వ్యతిరేకి, ఈయన పరిపాలనలో మహిళల ధన మాన ప్రాణాలకి ఎక్కడా కూడా రక్షణ లేదు. కాల్మని ప్యాకెట్తో తెలుగుదేశం పార్టీ నాయకులు మహిళల జీవితాలను ఎలా భ్రష్టు పట్టించారో మీరు చూశారు. డ్వాక్రా మహిళల్ని ఈ రోజు అప్పులో ఊపిలోకి ఎలా తోసేశారో మీరు చూశారు. పండంటి బిడ్డ పథకం ద్వారా బిడ్డల్ని ఎలా మోసం చేశారో మీరు చూశారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఆడపిల్లల్ని ఏ విధంగా మోసం చేస్తున్నారో మీరు చూశారు. ఈ రోజు నారాయణ కాలేజీలో, చైతన్య కాలేజీలో ఆడబిడ్డలు ఆత్మహత్యలు చేసుకునే విధంగా ఏ విధంగా వాళ్ళని హింసిస్తున్నారో మీరు చూస్తున్నారు. వనజాక్షి లాంటి ఎంతో మంది నిజాయితీ అయిన అధికారుల్ని ఎలా హింసిస్తున్నారో మీరు చూస్తున్నారు. ఇలాంటి మహిళలు 2.5 కోట్ల మంది ఈ రాష్ట్రంలో ఉన్నారు. వాళ్ళందరికీ తోడబుట్టిన సహోదరుడిగా జగన్మోహన్ రెడ్డి గారు మా అందరికీ అండగా ఉంటాడన్న నమ్మకంతో మేము ఎదురు చూస్తున్నాం. ప్రతి ఇంట్లో మహిళ జగనన్నకి హారతి పట్టి స్వాగతించడానికి రెడీగా ఉంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ తెలుసుకోవాలి, ఈ రోజు మీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, మీరు చేసే తప్పులకి ఈ రోజు నుంచి లెక్క కట్టడానికే జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వస్తున్నారన్న విషయాన్ని కూడా తెలుసుకొని ఈ రోజు చంద్రబాబు నాయుడు మంత్రులు, తెలుగుదేశం పార్టీ నాయకులు అరిచే అరుపులకి జగన్మోహన్ రెడ్డి గారు కాదు కదా, ఆయన ఇంట్లో కుక్క కూడా భయపడదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా జగనన్న ప్రారంభిస్తూ ఈ రోజు ముందుకు నడుస్తున్న ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు చేసే ఈ ప్రజా సంకల్ప యాత్ర విజయవంతం కావాలి.